విజయనగరం జిల్లా గరివిడి పట్టణం వెంకటేశ్వర స్వామి గుడి ప్రక్కన తోటలో ఆ గరివిడి శిష్టకరణ సమితి ఆధ్వర్యంలో శిష్టకరణ కార్తీక సమారాధన జరిగింది. ముఖ్య అతిథులుగా రాష్ట్ర శిష్టకరణ నాయకులు హైకోర్టు న్యాయవాది ఎస్కేఎన్ మహంతి, రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్ పక్కి రామకృష్ణ, జిల్లా శిష్టకరణ సంఘ నాయకులు విచ్చేశారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి ఎంపీ గౌరీశ్వరరావు మాట్లాడుతూ, గరివిడి శిష్టకరణ సంఘం కరోనా సమయంలో కూడా కార్తీక సమారాధన నిర్వహించడం ఎంతో గర్వకారణంగా ఉందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆడబిడ్డ అయినటువంటి అనూష పట్నాయక్కి కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చి శిష్టకరణాలు అభివృద్ధికి తోడ్పాటు చేసినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. తామంతా వైఎస్సార్ పార్టీకి అన్ని వేళలా సహకరిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు అరికతోట చంద్రమౌళి, ఉమామహేశ్వరరావు, సుధాకర్ పట్నాయక్, జిల్లా అధ్యక్షులు రేగులవలస ఆనంద పట్నాయక్, గరివిడి మండల శిష్టకరణ అధ్యక్షులు వాన్రంకి వెంకటేష్, ఉపాధ్యక్షులు రఘుపాత్రుని శ్రీను, పిల్లలు, మహిళలు, శిష్టకరణ బంధువులు తదితరులు పాల్గొన్నారు. గరివిడి మండలం ఉన్నటువంటి గుర్లపల్లి గరివిడి అందరం కలిసి తప్పకుండా ప్రతి సంవత్సరం కూడా చేస్తున్నటువంటి సమారాధన చాలా గర్వకారణంగా చెప్పుకోవచ్చు. ఈరోజు కరోనా టైంలో కూడా ఇంతమందిని కూడా పిలిచి ఈ కార్యక్రమం చేయడం అనేది చాలా సంతోషం. అందుకు మా జిల్లా తరఫు నుంచి ముందు గారికి అభినందనలు తెలియజేస్తున్నాం. అలాగే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ రాజశేఖరరెడ్డి గారు మా కులానికి కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. అది మా ఇంటి మహిళ అయినటువంటి అనూష పట్నాయక్ గారికి ఇవ్వడం చాలా సంతోషం. ఆవిడ చెప్పిన విధంగా వాళ్ళ నాన్నగారు మహంత్ గారు ఉన్నారు, వారు చెప్పిన విధంగా అందరం కూడా, అలాగే మన చంద్రమౌళి గారు ఉన్నారు, అందరి ఆధ్వర్యంలో మేమందరం కలిసి ముందుకెళ్ళి ఈ సంఘాన్ని మరీ బలవంతం చేసి వైఎస్ఆర్ పార్టీకి మేము ఎప్పుడూ ప్రతి ఉన్నంతకాలం శిష్టకరణం రుణపడి ఉంటామని తెలియజేస్తాం.